సింపుల్ కంప్యూటర్ సిస్టమ్ సింపుల్ కంప్యూటర్ సిస్టమ్ అంటే మనకి నార్మల్గా కంప్యూటర్ అనేది తెలుసు దాంట్లో అంటే కీబోర్డ్ మౌస్ అలాగే సిపియూ మానిటర్ ఉంటాయి ఇక్కడ ఇన్పుట్ నార్మల్గా దీన్ని బ్లాక్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ అని అంటారు దీంట్లో ఇన్పుట్ డివైజెస్ సిపియూ అండ్ అవుట్పుట్ డివైసెస్ ఉంటాయి ఇన్పుట్ డివైజెస్ అంటే డేటాని తీసుకొని యూజర్ నుంచి సిపియూకి ఇస్తుంది సిపియూ ఏం చేస్తుంది అంటే ఆ డేటాని ప్రాసెసింగ్ చేసి అవుట్పుట్ డివైజెస్కి అవుట్పుట్ని ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాడ్ అనే ఆపరేషన్ని పెర్ఫామ్ చే ఎడిషన్ యాడ్ అంటే ఎడిషన్ ఎడిషన్ అనే ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకుంటే మనకి ఏమైనా ఒక టూ నెంబర్స్ అనేవి కావాలి సో టూ నెంబర్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ అండ్ త్రీ అనేవి టూ నెంబర్స్ అనుకుందాం సో ఆ టూ నెంబర్స్ అనేవి యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్ అనేది సిపియూకి వెళ్తుంది సిపియూ ఏం చేస్తుందంటే టూ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఫైవ్ అంటే యాడ్ అనే ఆపరేషన్ పెర్ఫామ్ చేసి దాని రిజల్ట్ ఫైవ్ అనేది అవుట్పుట్ డివైజెస్కి ఇస్తుంది సో ఇక్కడ ఇన్పుట్ అనేది ఇన్పుట్ డివైసెస్ ద్వారా తీసుకొని సిపియూకి ఇచ్చి అండ్ అవుట్పుట్ని మనం జనరేట్ చేస్తున్నాం ఇలా జనరేట్ చేసినప్పుడు మనకి సిపియూలో త్రీ పార్ట్స్ ఉన్నాయి కంట్రోల్ యూనిట్ లాజికల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్ ఈ మూడు కూడా ఈ ఆపరేషన్ని పెర్ఫామ్ చేసి అవుట్పుట్ని అవుట్పుట్ డివైజెస్కి ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం కీబోర్డ్ నుంచి కీబోర్డ్ నుంచి మౌస్ నుంచి కానీ మనం ఇన్పుట్ని తీసుకుంటాం అవి కీబోర్డ్ మౌస్ అనేవి ఇన్పుట్ డివైజెస్ యూజర్ అనేవాడు ఇన్పుట్ అనేది కీబోర్డ్ ద్వారా కానీ మౌస్ ద్వారా కానీ ఇస్తే అది సిపియుకి వెళ్తుంది సిపియు ఏం చేస్తుందంటే టూ ప్లస్ త్రీ అనే ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తుంది ఇలా పెర్ఫామ్ చేయాలంటే ఏఎల్యూ అనేది కావాలి మనకి ఇక్కడ అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ఏం చేస్తుందంటే అర్థమెటిక్ ఆపరేషన్ని అలాగే లాజికల్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుంది అలా పెర్ఫామ్ చేసిన రిజల్ట్ని అనేది మెమరీ యూనిట్కి ఇస్తుంది ఈ మెమరీ యూనిట్ అనేది త్రీని మరియు టూని మరియు త్రీని స్టోర్ చేసుకొని దాని ఆపరేషన్ పెర్ఫామ్ అయిన తర్వాత ఫైన్ కూడా స్టోర్ చేసుకుంటుంది ఇలా స్టోర్ చేసుకున్న రిజల్ట్ని అవుట్పుట్ డివైసెస్కి ఇస్తుంది సో ఈ మధ్యలో ఈ టూ త్రీ టూ ప్లస్ త్రీ అనే అడిషన్ ఆపరేషన్ జరిగే మధ్యలో కంట్రోల్ అనేది కంట్రోల్ యూనిట్ అనేది జరుగు జరుపుతుంది సో కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది అంటే ఈ టూని తీసుకున్నప్పుడు త్రీని తీసుకున్నప్పుడు అలాగే టూ ప్లస్ త్రీ ఆపరేషన్ పెర్ఫామ్ పెర్ఫార్మ్ అనేది చేసినప్పుడు వాటిని కంట్రోల్ చేస్తుంది అనమాట మెమరీ యూనిట్ని ఏఎల్యూ యూనిట్ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఇన్పుట్ డివైస్ని అవుట్పుట్ డివైస్ని కూడా సీయూ అనేది కంట్రోల్ చేస్తుంది ఎలా అంటే కంట్రోల్ బస్ యూజ్ చేసుకొని కంట్రోల్ యూనిట్ అనేది ఈ డివైజెస్ని ఏవైతే ఈ యూనిట్స్ ఆర్ డివైజెస్ ఉన్నాయో ఇన్పుట్ డివైజెస్ ఏఎల్యూ మెమరీ యూనిట్ అలాగే అవుట్బుట్ డివైజెస్ని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ యూనిట్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ ఎక్కడ ఇది మెమరీ యూనిట్ అంటే ర్యామ్ మెమరీ యూనిట్ అంటే ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సిస్ మెమరీ అంటాం లేదంటే ప్రైమరీ మెమరీ అని కూడా అనొచ్చు సో ఇక్కడ డేటా ఒకవేళ లేకపోతే సెకండరీ స్టోరేజ్ అంటే రోమ్ లేదా హార్డ్ డిస్క్ ఆర్ హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ని యూజ్ చేసి మనం డేటా డేటా అనేది మెమరీ యూనిట్ అనేది తీసుకుంటుంది తీసుకొని ఆపరేషన్స్ అని పెర్ఫామ్ చేసి ఏఎల్యు అనేది ఆపరేషన్ పెర్ఫామ్ చేసి అవుట్పుట్ వేసుకు ఇస్తుంది ఇది సింపుల్ బ్లాక్ గైగ్రామ్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్ సో దీంట్లో సిపియూ అంటే ఏంటి అంటే సో సిపియూ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సో సిపి ఈజ్ ఎ బ్రెయిన్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఒక మనిషికి మనకి బ్రెయిన్ ఉంటేనే మనం అలా వర్క్ చేస్తామో అలాగే కంప్యూటర్కి సిపి అనేది ఒక బ్రెయిన్ లాగా వర్క్ చేస్తుంటుంది సిపిఈ ఉంటేనే కంప్యూటర్ అనేది కరెక్ట్ రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇది ఏం చేస్తుంది అంటే ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎలాంటి డేటా అయినా ఒక ఇమేజ్ డేటా కావచ్చు నెంబర్స్ కావచ్చు లేదా టెక్స్ట్ డేటా కావచ్చు ఎలాంటి వీడియో కావచ్చు ఆడియో కావచ్చు ఎలాంటి డేటా అయినా తీసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేసి రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అలాగే ఆ డేటాని స్టోర్ చేస్తుంది ఇన్పుట్ డివైజ్ నుంచి డేటా తీసుకున్న డేటాని అలాగే ఇంటర్మీడియట్ రిజల్ట్ని అంటే మిడిల్లో వచ్చిన రిజల్ట్ ఏ ఏవైతే ఉన్నాయో దానిని అలాగే ఆఫ్టర్ ప్రాసెసింగ్ చేసేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని కూడా ఈ స్టోర్ చేస్తుంది అలాగే ఈ మధ్య ఆపరేషన్ పెర్ఫామ్ అవుతున్న ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసాం కదా టూ ప్లస్ ఆపరేషన్ పెర్ఫామ్ అయినప్పుడు ఫైవ్ అలా రిజల్ట్ అయితే జనరేట్ అయ్యిందో ఇవి ఇనిషియల్ డేటా టూ అనేది త్రీ అనేది ఇనిషియల్ డేటా ఈ టూ త్రీని ఇనిషియల్ డేటాని స్టోర్ చేస్తుంది అలాగే రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత ఫైవ్ని కూడా డేటా స్టోర్ చేస్తుంది ఫైవ్ డేటా కూడా స్టోర్ చేస్తుంది ఇలా ఆపరేషన్ పర్ఫామ్ అయినప్పుడు మనకి ఇక్కడ సీయు ఎలా సియూ కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో అది ఆపరేషన్స్ని కంట్రోల్ చేస్తుంది సో అలాగే సిపియూ అనేది సియు అనేది ఒక పార్ట్ ఆఫ్ సిపియూ పార్ట్ కాబట్టి సో కంట్రోల్ ద ఆపరేషన్స్ ఆపరేషన్స్ని సిపియ అనేది కంట్రోల్ చేస్తుంది సో మనకి ఇక్కడ సిపియూ అనేది త్రీ పార్ట్స్గా కన్సిడర్ చేస్తాం ఇది కన్సిస్టింగ్ ఆఫ్ త్రీ పార్ట్స్ ఈ త్రీ పార్ట్స్ ఏంటంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ఏఎల్యూ అంటాం సో ఈ అథమెటిక్ లాజికల్ యూనిట్ అనేది ఏం చేస్తుంది అంటే అర్థమెటిక్ మరియు లాజికల్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుంది అర్థమెటిక్ ఆపరేషన్ ఇది టూ సెక్షన్స్గా డివైడ్ చేస్తాం అర్థమెటిక్ సెక్షన్ అండ్ లాజికల్ సెక్షన్గా సో ఇక్కడ అర్థమెటిక్ సెక్షన్లో అర్థ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తుంది అలాంటి ఆపరేషన్స్ ఏంటంటే ఎడిషను మల్టిప్లికేషను సబ్ట్రాక్షను అలాగే డివిజన్ ఇలాంటి ఇలాంటి ఈ ఫోర్తో కూడుకున్న ఏ ఆపరేషన్స్ అయినా అథమెటిక్ ఆపరేషన్స్ అంటాం ఈ ఆపరేషన్స్ని అలాగే లాజికల్ ఆపరేషన్స్ అంటే ఏదైనా టూ నెంబర్స్ తీసుకున్నప్పుడు దాన్ని కంపేర్ చేయడానికి కానీ మల్టిపుల్ నెంబర్స్ ఉన్నప్పుడు ఒక నెంబర్ని సెలెక్ట్ చేయడానికి కానీ వాటిని మ్యాచ్ చేయడానికి కానీ మర్జింగ్ చేయడానికి కానీ లాజికల్ ఆపరేషన్స్ అనేవి ఏఎల్యు అంటే అథమెటిక్ లాజికల్ యూనిట్ అనేది ఆపరేషన్ ఈ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుంది అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ఏ ఇస్ కంట్రోల్ యూనిట్ సో కంట్రోల్ యూనిట్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే ఇది ఫస్ట్లీ కంట్రోల్ చేస్తుంది ఇది డేటాని స్టోర్ చేయదు ఇట్ డస్ నాట్ ప్రాసెస్ ఆర్ స్టోర్ ది డేటా ఇది డేటాని స్టోర్ చేయదు అలాగే ప్రాసెస్ చేయదు జస్ట్ కంట్రోల్ మాత్రమే చేస్తుంది ఈ ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇన్పుట్ ఇన్పుట్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని అవుట్పుట్కి అవుట్పుట్ డివైజెస్కి మనం ఇస్తాం ఇలా ఇన్పుట్ డివైసెస్ నుంచి తీసుకొని స్టోర్ చేసి అవుట్పుట్ డివైజెస్కి ఇచ్చే మధ్యలో ఉన్న ప్రాసెస్ని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ యూనిట్ అనేది యూజ్ చేస్తాం కన్ ఫస్ట్ పాయింట్ ఇట్ కెన్ క ఇట్ కెన్ కంట్రోల్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్ అమాంగ్ ద అదర్ యూనిట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్ అదర్ యూనిట్స్ అంటే పార్ట్స్ అని అంటాము పార్ట్స్ అంటే ఇక్కడ ఏవే పార్ట్స్ వస్తాయంటే ఇన్పుట్ డివైసెస్ అవుట్పుట్ డివైసెస్ మెమరీ అండ్ ఏఎల్ ఈ ఈ డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఈ కంప్యూటర్లో ఉన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న డేటాని కానీ ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్ని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ యూనిట్ అనేది యూజ్ చేస్తారు అలాగే ఇట్ డస్ నాట్ ప్రాసెస్ అండ్ స్టోర్ ద డేటా చెప్పాను కదా ఇది ప్రాసెస్ చేయదు అలాగే స్టోర్ చేయదు జస్ట్ కంట్రోలింగ్ మాత్రమే యూజ్ చేస్తుంది యూజింగ్ కంట్రోల్ బస్ కంట్రోల్ బస్ని యూజ్ చేసుకొని కంట్రోల్ చేస్తుంది ఎప్పుడంటే ఒక దగ్గర ఒక యూనిట్ నుంచి ఇది ఒక యూనిట్ అయితే ఇంకో యూనిట్ మీన్స్ ఒక పార్ట్ అనమాట ఒక ఇన్పుట్ అవుట్పుట్ అనుకుంటే ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్కి డేటా ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో డేటా ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇది కంట్రోల్ అనేది చేస్తుంది అలాగే అప్ట్ ద డేటా ఫ్రమ్ ద మెమరీ మెమరీ నుంచి కానీ ఇన్పుట్ డివైజెస్ నుంచి కానీ డేటాని తీసుకొని అవుట్పుట్ డివైజెస్కి ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ డివైజెస్ అంటే కీబోర్డ్ అనుకోవచ్చు కీబోర్డ్ నుంచి అవుట్పుట్ డివైజెస్ అంటే మానిటర్ మానిటర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కీని ప్రెస్ చేయగానే ఆ కీ అనేది మానిటర్లో విజిబుల్ అవుతుంది ఈ ఈ కీని ప్రెస్ చేసినప్పుడు మానిటర్లో విజిబుల్ అయ్యే మధ్యలో ఇది కంట్రోల్ పసుని యూజ్ చేసుకొని డేటాని కంట్రోల్ చేస్తుంది సో నెక్స్ట్ మెమరీ యూనిట్ మెమరీ యూనిట్ మెమరీ యూనిట్ అంటే మెమరీ అంటే ఏంటో మనకు తెలుసు మెమరీ అంటే స్టోరింగ్ పర్పస్కి మనం మెమరీ యూనిట్ని యూజ్ చేస్తాము సో ఇది ఏం స్టోర్ చేస్తుంది అంటే నార్మల్గా ఇన్పుట్ డివైజెస్ నుంచి ఇచ్చిన డేటాని అలాగే ఇంటర్మీడియట్ రిజల్ట్ అంటే ఆపరేషన్ పర్ఫామ్ అవుతున్న మధ్యలో ఏమైనా రిజల్ట్ అనేది జనరేట్ అయితే ఆ రిజల్ట్ని ఇంకా ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ని కూడా ఇది స్టోర్ చేస్తుంది ఎప్పటి వరకు అంటే బిఫోర్ ట్రాన్స్మిటింగ్ టు ద అవుట్పుట్ డివైజెస్ అవుట్పుట్ డివైజెస్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మానిటర్ అనేది ఒక అవుట్పుట్ డివైజ్ కదా ఎప్పుడైతే కీని ప్రెస్ చేస్తామో అవుట్పుట్ డివైజెస్కి వెళ్ళాలి అలా వెళ్ళక ముందు వరకు ఈ ఈ మెమరీ యూనిట్ అనేది డేటాని స్టోర్ చేసి ఉంచుతుంది ఇది డేటాని ఇంటర్మీడియట్ రిజల్ట్ అలాగే ఫైనల్ రిజల్ట్ని కూడా స్టోర్ చేస్తూ ఉంటుంది అలాగే ఇది కమ్యూనికేటింగ్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్కి మధ్యన కమ్యూనికేటింగ్ కి కానీ డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ త్రూ మెమరీ ద్వారానే మనం చెయ్యాలి నార్మల్గా ఇంకా అవ్వదు ఫస్ట్ ఇన్పుట్ డివైజెస్ డేటా ఇస్తే అది ఫస్ట్ మెమరీ యూనిట్లోకి వెళ్ళి స్టోర్ అవ్వాలి మెమరీ యూనిట్లోకి వెళ్ళి స్టోర్ అయిన తర్వాత అవుట్పుట్ డివైజెస్ అనేవి ఆ మెమరీ యూనిట్ నుంచి అవుట్పుట్ అనేది రిట్రైవ్ చేసుకుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ డివైస్ అవుట్పుట్ డివైస్ అవుట్పుట్ డివైస్ సో మిడిల్లో మెమరీ మెమరీ ద్వారా మాత్రమే అవుట్పుట్ ఇన్పుట్ అనేది ఇంటరాక్ట్ అవుతాయి సో ఎప్పుడైతే ఇన్పుట్ ఇస్తామో అది మెమరీలో స్టోర్ అయితే కానీ అవుట్పుట్ డివైజెస్ అనేది మె తీసుకోలేదు డేటాని సో ఖచ్చితంగా ఇన్పుట్ అనేది మెమరీలో స్టోర్ అవ్వాలి స్టోర్ అయిన డేటాని మాత్రమే అవుట్పుట్ డివైజెస్ డివైజెస్ అనేవి రిట్రైవ్ చేసుకోవడానికి అవుతుంది సో దీన్ని ఆల్ మెమరీ యూనిట్ని ర్యామ్ అని కూడా అనొచ్చు అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ సో దీన్ని ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు అలాగే ప్రైమరీ మెమరీ అని వచ్చి ఇంటర్నల్ స్టోరేజ్ యూనిట్ అని కూడా అంటారు సో అండ్ లాస్ట్లీ ఇన్పుట్ డివైసెస్ అండ్ అవుట్పుట్ డివైసెస్ ఇన్పుట్ డివైసెస్ ఏంటంటే సిపియూ సిపియూ ఇన్పుట్ ఎక్కడి నుంచి అయితే తీసుకుంటుందో దాన్ని ఇన్పుట్ డివైసెస్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ నుంచి డేటా అనేది మనం ఇవ్వచ్చు మౌస్ నుంచి అంటే మౌస్ అనేది ఎప్పుడైతే క్లిక్ చేస్తే ఒక ఆపరేషన్ ఏదైనా పెర్ఫామ్ అయిందనుకోండి సో అలా కూడా మనం ఇన్పుట్ ఇవ్వచ్చు స్కానర్ బార్ కోడ్ రీడర్ ఇవన్నీ ఇన్పుట్ డివైజెస్ అలాగే అవుట్పుట్ డివైజెస్ ఏంటంటే ఇన్పుట్ డివైజెస్ నుంచి ఇచ్చిన డేటాని హ్యూమన్ రీడబుల్ ఫామ్గా హ్యూమన్ రీడబుల్ ఫామ్ అంటే నాట్ ఓన్లీ టెక్స్ట్ టెక్స్ట్ అనే కాదు ఒక ఇమేజ్గా కానీ లేదంటే ఒక ఆడియో కానీ ఒక వీడియో కానీ ఫామ్ చేస్తుంది సో అలా ఫామ్ చేసింది మన దేంట్లో అయినా విజిబుల్ అవుతే దాన్ని అవుట్పుట్ డివైజ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇన్పుట్ అనేది ఇస్తే అవుట్పుట్ అనేది మానిటర్లో డిస్ప్లే అవుతుంది ప్రింటర్ ఎవరైనా ప్రింట్ అనేది ఒక కంప్యూటర్ ఒక కంప్యూటర్ నుంచి ప్రింటింగ్ ఇస్తే ప్రింటర్ అనేది ఒక అవుట్పుట్ అనేది ఒక పేపర్లో అవుట్పుట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది స్పీకర్స్ హెడ్ఫోన్స్ ఇవన్నీ అవుట్పుట్ డివైజెస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్గా వర్క్ చేసిన డివైజెస్ కూడా ఉంటాయి ఇవి కీబోర్డ్ మౌస్ స్కానర్ బార్ కోడ్ ఓన్లీ ఫర్ ఇన్పుట్ డివైజెస్ ఇది అవుట్పుట్కి పని అలాగే మానిటర్ ప్రింటర్ స్పీకర్స్ హెడ్ ఫోన్స్ ఇవి అవుట్పుట్ డివైజెస్ ఇన్పుట్గా వర్క్ చేయవు కానీ ఇన్పుట్గా కూడా అవుట్పుట్గా కూడా వర్క్ చేసిన కొన్ని డివైజెస్ ఏంటంటే సీడీ ఆర్ డివిడి సీడీ ఆర్ డీవీడీ సీడీలో మనం డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు లేదంటే డివిడిలో ఇన్సర్ట్ చేయొచ్చు అలాగే డీవీడీ నుంచి రిట్రైవ్ చేసుకోవచ్చు సో సిడీ ఆర్ డీవీడీ అనేది ఇన్పుట్గా వర్క్ చేస్తుంది అలాగే అవుట్పుట్గా కూడా వర్క్ చేస్తుంది ఇంకా కెమెరా కెమెరా కూడా కెమెరాలో ఇన్పుట్ ఇన్పుట్ ఎలా కెమెరాకి ఇస్తుంది అంటే క్యాప్చర్ చేస్తాం మనం ఫొటోస్ని మనం క్యాప్చర్ చేయొచ్చు అలాగే క్యాప్చర్ చేసింది విజిబుల్ కూడా చేయొచ్చు సేమ్ దాంట్లో సో సీడీ ఆర్ డివిడి కానీ కెమెరా కానీ మనకి ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైజెస్ రెండిటిగా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్కి వర్క్ అనేది జరుగుతుంది అనమాట సో ఇవనేది ఇన్పుట్ తీసుకుంటుంది అలాగే అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది ఇది కూడా కెమెరా కూడా ఇన్పుట్ని ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేసుకుంటుంది అలాగే రిట్రీ చేసుకుంటుంది కూడా థ్యాంక్ యూ